హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ అవర్ రివ్యూ ఆన్ మూవీ బవల్ స్టారింగ్ ధావన్ జాన్వి కపూర్ మనోజ్ అంజుమన్ సక్సేనా అండ్ అదర్స్ రెట్ అండ్ డైరెక్టర్ బై నితేష్ తివారి అండ్ ప్రొడ్యూసర్డ్ బై సాజిద్ వాలా ఐశ్వర్య అయ్యర్ తివారి సో ఇక కథ విషయానికి వస్తే అజయ్ అలియాస్ అర్జు ఒక హిస్టరీ టీచర్ కంటెంట్ లేకపోయినా కట్అవుట్ బాగుండాలనే మనస్తత్వం అతడిది ఇమేజ్ కోసం తాపత్రయబడే అతడు నిషాన్ వివాహం చేసుకుంటాడు కానీ పెళ్లికి ముందు ఒక విషయంలో అబద్ధం చెప్పిందనే కారణంతో ఆమెను దూరం పెడతారు ఓ రోజు ఇంట్లో గొడవ జరగ ఆ కోపాన్ని విద్యార్థిపై చూపిస్తాడు విద్యార్థులపై చేయి చేసుకోవడం చట్టరీత్యా నేరం అంటూ ఆ స్టూడెంట్ తండ్రి ఎమ్మెల్యే అజయ్ ని సస్పెండ్ చేయాలంటూ ప్రిన్సిపాల్ని ఆదేశిస్తాడు తనపై ఎలాంటి నెగిటివ్ మార్కు పడకుండా ఉండేందుకు అజయ్ ఒక స్కెచ్ వేస్తాడు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన ప్రాంతాలని విద్యార్థులకు చూపిస్తూ ఆన్లైన్ ద్వారా పాఠాలు చెప్పాలనుకుంటున్నానని ఉద్యోగం నుంచి తీసేయకుండా తనకి మరొక అవకాశం ఇవ్వాలని కోరతాడు అలా విదేశాలకు వెళ్లిన అజయ్ ఏం చేశాడు ఇష్టం లేని భార్యని వెంట తీసుకువెళ్ళడానికి ఏంటి అసలు నిషా దాచిన ఆ నిజమేంటి విదేశాల్లో వీరిద్దరూ ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు అజయ్ సార్ సస్పెండ్ అయ్యారు లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే ఇక సినిమా ఎలా ఉందంటే లక్నో బ్యాక్డ్రాప్లో సాగే సినిమా ఇది భార్య మధ్య గొడవలు చూపిస్తూనే రెండో ప్రపంచ యుద్ధం నేర్పిన పాఠాలను గుర్తు చేస్తుంది ఈ సినిమా ప్రతి లవ్ స్టోరీలో కూడా యుద్ధం దాగుంటుందనే అంశాన్ని ఈ సినిమా ద్వారా తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు ఉన్నదానితో సంతృప్తి పడక అంతకు మించి ఆశిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపించారు దానికి సెకండ్ వరల్డ్ వార్ కాన్సెప్ట్ని ముడిపెట్టడం అనేది కొంచెం కొత్త అనుభూతిని పంచుతుంది హీరో వ్యక్తిత్వాన్ని యుద్ధ నేపథ్యాన్ని వాయిస్ ఓవర్లో తెలియజేయడం బాగుంది తండ్రి కొడుకుల మధ్య చోటు చేసుకున్న చిన్న చిన్న గొడవలు నవ్వులు పంచుతాయి ఆయా సీన్లు చాలామందికి కనెక్ట్ అవుతాయి కూడా హీరో మధ్యతరగతి కుటుంబ నేపథ్యం వివాహం కోపంలో సూర్యుడిని కొట్టడం విదేశాలకి పయనం అవడం వంటి ఎపిసోడ్లతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్టు కథని మరింత ఇంట్రెస్టింగ్ గా మారుస్తుంది ఆ టూర్లోనైనా కనీసం హీరో హీరోయిన్లు దగ్గర అవుతారా అనే ఇంట్రెస్ట్ ప్రేక్షకుడికి కలుగుతుంది సెకండ్ హాఫ్లో నిషా క్యారెక్టర్ రెండో ప్రపంచ యుద్ధ సన్నివేశాలను హైలైట్ చేశారు విమాన ప్రయాణ సన్నివేశాల్లో కొన్ని కొత్త పాత్రల ఎంట్రీ ఇచ్చి కడుపు నవ్విస్తాయి హీరో బ్యాగ్ మారిపోవడం ఫోన్ పోగొట్టుకోవడం ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో భర్తకి తోడుగా నిలిచే నిషా పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది ఒకరి ఇష్టాయిష్టాల గురించి ఒకరు తెలుసుకునే సీను ప్రేక్షకుల సహనానికి కొంచెం పరీక్ష పెడుతుంది వార్ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్లని కలక కట్టినట్లు చూపించారు ఆయా లో హీరో హీరోయిన్లు ఉన్నట్లు చూపించిన విధానం బాగుంది ఆశకపోతే హిట్లర్ జీవితం ఏమైపోయిందన్న పాయింట్ ని ప్రధానంగా చూపించారు ఇకపై అజ్జు సార్ భార్యపై కోపడరు ప్రేమగా చూసుకుంటాడు అనే ఆడియన్స్ అనుకునే లోపే మరో ట్విస్ట్ వస్తుంది క్లైమాక్స్ ప్రేక్షకుల హృదయాలను ఆదుకుంటుంది ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి సమాజంలో గుర్తింపు కోసం ఏదైనా చేసి అజ్జు సార్ వరుణ్ దావన్ అలవకగా నటించాడు ఇక మధ్యతరగతి ఇలాగా జానవికపురం ఒదిగిపోయింది హీరో హీరోయిన్ల తల్లిదండ్రుల పాత్రలు ఆదర్శంగా నిలుస్తాయి పాటలు అంతగా ప్రభావం చూపించవు ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా ఆకట్టుకోదు ప్యారిస్ బెర్లిన్ తదితర ప్రాంతాలని నితేషు తన కెమెరాలో చక్కగా చూపించారు ఇక నేటివిడ్డీకి తగ్గట్లు సంభాషణలు బాగున్న హీరో హీరోయిన్ల డబ్బింగ్ కొంచెం మైనస్ అనిపిస్తుంది దంగలు చిచోరే వంటి హిట్ సినిమాలను అందించిన నితేష్ తివారి భావాల విషయంలో మంచి మార్కులు కొట్టేశారు